अनकापल्ले जिल्ला सब्बवरम मंडलम इरुवाड़ा बल्क मिल्क कूलर वद्दा पाड़ी रैतल सहकारंतो विशाख डैरी डैरेक्टर पेदयादपालम ग्रामानिकि चेंदिन सरगडं शंकरराव आध्वर्यंलो निर्मिंचिन स्वर्गीय विशाख डैरी चैर्मन आडारि तुलसीराव विग्रह प्रतिष्ठ घनंगा जरिगिंदि। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రస్తుత విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ తన తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। పెదయాతపాలెం గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన తులసి ఆనంద్ భవనాన్ని ప్రారంభించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్గీయ తులసిరావు బ్రతికి ఉన్నంత కాలం విశాఖ డైరీ పాడి రైతులకు ఎంతో తోడుగా ఉన్నారని అన్నారు। నిత్యం వారి అభివృద్ధికి పాడి పశువుల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన మహానీయుడని కొనియాడారు। ప్రస్తుతం తాను కూడా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పాడి రైతుల అభ్యున్నతికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు। కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్లు మేనేజింగ్ డైరెక్టర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫీసర్ ప్రభాకర్ రావు సూపర్వైజర్లు అత్యధిక సంఖ్యలో పాల సొసైటీ సంఘ అధ్యక్షులు వేతన కార్యదర్శులు పాల్గొన్నారు। ఈరోజు సబ్బవరం మండలంలో శంకర్రావు గారు ఆధ్వర్యంలో గోడెరెడ్డి శంకర్రావు గారు ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ డైరీ చైర్మన్ గారు కీర్తి దేశులు ఆడారి తులసిరావు గారు విగ్రహాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది। ఈరోజు మరి మా మధ్యన ఆయన లేకపోయినా ఆయన తాలూకా ఆలోచనల్ని ఆయన తాలూకా విధానాలని కూడా ఈరోజు మేము అంటే నేను మా బోర్డు డైరెక్టర్లు అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని సంకల్పంతో ఈరోజు పనిచేస్తున్నాం। ఎందుకనంటే ఇందాక కూడా నేను చెప్పాను ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంత అభివృద్ధి స్థాయికి తీసుకొచ్చి ఈ పొజిషన్ లో నన్ను నేను చైర్మన్ గా అక్కడ కూర్చొని ఎంత కష్టంగా ఉందంటే నిజంగా ప్రతి రోజు కూడా ఏ పని చేసినా కూడా ఏమైనా తప్పు చేస్తానేమో ఏమైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటానేమో అనే ఉద్దేశంతో నాలో నేను ఎన్నో ఆలోచనలు పడి ఎన్నో సలహాలు తీసుకొని ఈ రోజు ప్రతి అడుగు ఈ రోజు చేయడం జరుగుతుంది। మరి అంత చిన్న స్థాయి నుంచి కూడా ఈ స్థాయి వరకు కూడా తులసిరావు గారు ఎన్ని కష్టాలు పడ్డారన్నది కూడా ఇప్పుడు నాకు అనిపిస్తుంది। ఆయన పడ్డ కష్టాలు కానీ ఇప్పటిదాకా రైతుల ఈ డైరీని ఇంతవరకు తీసుకురావడం కానీ రైతుల సంక్షేమం చూడడం కానీ ఒక హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే నిజంగా ఎంత కష్టం ఉంటే అంత కష్టం। ఎందుకంటే అన్ని స్పెషాలిటీస్ అందరి డాక్టర్లని మనం పెట్టి చేయాలంటే చాలా కష్టం। అటువంటిది ఈరోజు ఆయన బ్లెస్సింగ్స్తో ఈరోజు హాస్పిటల్ వైజాగ్లో ఐకాన్ కృషి హాస్పిటల్ అంటే వైజాగ్లో ది బెస్ట్ హాస్పిటల్ మన రైతుల హాస్పిటల్ అని ఈరోజు గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది। ఇంతకుముందు మేము అందరికీ ఫోన్ చేసి మా పేషెంట్ వస్తున్నారు మా రైతుల పేషెంట్ వస్తున్నారు మీకు ఎలాగైనా చూడండి రిక్వెస్ట్ చేసాం। ఇప్పుడు బయట నుంచి మాకు రికమెండేషన్స్ వస్తున్నాయి సార్ మీ హాస్పిటల్ కొద్దిగా బెడ్ లేదట మాకు బెడ్ ఇప్పించండి। ఆ స్థాయికి నిజంగా ఈరోజు తులసిరావు గారు చేసిన కృషి ఈరోజు రైతులందరూ కూడా ఈరోజు అక్కడ అన్ని స్పెషాలిటీస్లో అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి। నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు రైతులందరూ కూడా ఎంతో మేలు అవుతుంది। రానున్న కాలంలో కూడా దాని ఇంకా అభివృద్ధి చెంది అలాగే విద్యపరంగా వైద్యపరంగా అలాగే రైతుల తాలూకా సంక్షేమ పరంగా కూడా ఈరోజు మేమందరం కలిసి పనిచేసి ఈరోజు రైతులందరికీ కూడా ఈ ఉత్తరాంధ్రలో ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా మేము ముందుకు నడుస్తామని సందర్భం తెలియజేస్తాం। ఇది విగ్రహాలు అన్నది రైతుల తాలూకా ఇంట్రెస్ట్తో పెడుతున్నాయండి మేము ఎవరిని కూడా ప్రోత్సహించడం లేదు। ఈరోజు మరి శంకర్రావు గారు మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహాలు పెట్టడం జరిగింది। రానున్న కాలంలో కూడా చాలామంది అన్నారు విగ్రహాలు మేము ఆర్డర్ చేసుకున్నాం మేము పెడుతున్నామని తప్పకుండా ప్రతి సొసైటీ దగ్గర కూడా అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు ఎన్నంటే నాకు తెలియదు కానీ కొద్ది ఎక్కువ మంది ఈరోజు విగ్రహాలని ఈరోజు ఆర్డర్ పెట్టడం జరిగింది। త్వరలో మరి అంకి చెప్పలేను కానీ ఎక్కువే ఉంటాయి అటువంటి నిర్ణయం తీసుకుంటేటైతే ఈ పాటికి నేనే విగ్రహం ఎక్కడో దగ్గర నాన్నగారి విగ్రహం కాబట్టి నేనే ముందుగా పెట్టాలి ఆ పని నేను చేయలేదు। ఎందుకంటే ఈయన ఎప్పుడూ కూడా ఇందాక కూడా మీటింగ్లో చెప్పాను నువ్వు జాగ్రత్త పిల్లల జాగ్రత్త అమ్మ జాగ్రత్త అని ఎప్పుడు చెప్పి ఓన్లీ రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి మా రైతుల పిల్లలు ఈరోజు అందరూ అక్కడ ఎంప్లాయీస్లో ఉన్నారు అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది। అటువంటి వ్యక్తిని ప్రజలే ఆయన ఆదరిస్తారు ప్రజలలో మనుషుల్లోని రైతుల తాలూకా అందరిలో నేను ఒకడిని సో నాకు అలాగెప్పుడు కూడా పెట్టాలి అని చెప్పి ఎవరికి నేను ఎప్పుడూ చెప్పలేదు।
రైతుల అభిమానంగా పెట్టుకుంటాం. అంతేనండి, రైతుల అభిమానంతో పెట్టుకుంటాం.